రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న వృద్ధ మహిళపై లాక్డౌన్ ప్రభావంతో పరిస్థితి మరింత దిగజారింది. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గుమ్మడి రాజయ్య నర్సవ్వ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. కాగా రాజయ్యకు గత 5 సంవత్సరాల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. అతని భార్య కూలి పని చేసుకుంటూ భర్తను పోషించుకుంటూ ఉంది. అయితే ప్రస్తుతం నర్సవ్వ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి శరీరం సహకరించకపోవడం వల్ల ఇంటి వద్దనే ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేక పనులు చేసుకోలేక పూట గడవడం కష్టంగా మారింది. స్థానిక సర్పంచ్తో పాటు అధికారులు స్పందించి ఈ వృద్ధ దంపతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా భర్త పేరు రాజయ్య, నా పేరు నర్సవ్వ. మాది మండలం లంబెరంపేట మల్లారెడ్డిపేట. మాది మాకు భూమి లేదు, జాగ లేదు, మాకు పిల్లలు లేరు, ఇవ్వలేరు. చేద్దామంటే చేతనైతే లేదు. ఇవ్వలను సాయం చేయాలి, మాకు చేసి మాకు సాయం చేయాలి. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గుమ్మడి రాజయ్య, అతని భార్య నర్సవ్వ, వీరికి సంతానం లేదు, వీరికి సాగు భూమి కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. వీళ్ళని పట్టించుకున్న వారు ఎవరు లేరు. వీళ్ళు కనీసము కూలి పని చేసేంత పరిస్థితి కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. అతని చూస్తే, గుమ్మడి రాజయ్యని చూస్తే అతనికి పక్షవాతం వచ్చింది. ఈమె కూడా సాధన అయితే లేదు. 5 సంవత్సరాల పక్షవాతం వచ్చి వీళ్ళకు అతనికి 2000 పింఛన్ వస్తుంది, కానీ గోళీలకు మందులకు సరిపోవడం లేదు. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి వల్ల వీళ్ళు తినడానికి తిండి కూడా లేదు. వీళ్ళను స్థానిక సర్పంచ్ కానీ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకొని వీళ్ళకు ఏదైనా ఒక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.